नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తహసీల్దార్కు వినతిపత్రం అందజేత రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు దాడులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కోనరాపేట మండల బీజేపీ నాయకులు డిమాండ్ గోవద పశువద నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోనరాపేట బజరంగ్ దళ్ నాయకులు ఎస్ఐకి వినతి బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరి సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచన రాష్ట్రంలో దళితులపై దాడులను తీవ్రంగా ఖండించిన వేములవాడ భారతీయ దళిత మోర్చా నాయకులు వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా సాగిన చెండి యాగం దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం దళితులపై అణచివేతను దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగిందన్నారు దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు ఇకపై దళితుల మీద ఇటువంటి చర్యలకు పాల్పడితే బీజేపీ పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దళితుడికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సుంకాపాక చక్రవర్తి బీజేపీ నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి ఉదారి నరసింహాచారి గోగోజి గంగాధర్చారి సుంకాపాక ప్రభు కృష్ణ అనిల్ కార్యకర్తలు పాల్గొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముందు మేము నిరసన కార్యక్రమం చేసి స్థానిక కల్లబొల్లి మాటతో మాట మార్చి ఈరోజు దళితులపై దాడులు చేస్తూ ఉన్నది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పి యొక్క దళితులు మొత్తము ఏకమై ఆ రోజు తెలంగాణ కోసము కొట్లాడి ఈరోజు తెలంగాణ కోసం ఈ యొక్క దళితులపై ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం దాడి చేస్తుంది కాబట్టి ఇకనైనా ఖబర్దారి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దళితునిపై దాడి చేస్తే కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాలు లేదు అదేవిధంగా ఈ యొక్క సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఈ యొక్క దళితులు ఆయన అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పంటను చేసుకుంటే ఇది ప్రభుత్వం చెప్పి అందులో రైతు సదస్సు భవనం కట్టుకోవడానికి ఆ యొక్క స్థలాన్ని తీసుకోవడం జరిగింది దానికి ఆ యొక్క భూమి పోయిందని చెప్పి బాధతోని యొక్క రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి కారణం ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి చెప్తూ ఇకనైనా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క దళితులపై దాడులు చేస్తే ఊగ్రురాలని చెప్పి ఖబర్దారు తెలియజేస్తూ ఈ యొక్క బోయినపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది జై బీజేపీ జై సంజయ్ అన్న జై నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా సెంటర్లను నిరుద్యోగ గౌడ యువకులకు లబ్ధి పొందే విధంగా ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గౌడ నిరుద్యోగులకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని తెలిపారు ప్రతి మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీలలో ఈ అవకాశం కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ చేయాలని కోరారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌడ సామాజిక వర్గాన్ని కలుపుకొని గౌడన్నల అభివృద్ధికి కృషి చేసి గౌడ సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమంలో గౌడ నిరుద్యోగ యువకులను భాగస్వామ్యం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ యువజన సంఘంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించినట్టయితే
గౌడన్నారు మరింత ముందుకెళ్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద రైతు తన 13 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీన్ని తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యగా పరిగణించాలని మండల బీజేపీ అధ్యక్షుడు గోపాడి సురేందర్రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతును ఇసుకలారి ఢీ కొట్టడంతో మృతి చెందాడన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ప్రతిరోజు రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఇసుకను రాత్రి సమయంలో కాకుండా పగటి వేళల్లో అనుమతులతో ఇసుక రవాణా చేయాలని అన్నారు. ఇసుక మాఫియాని అడ్డుకుంటున్న రైతులను సామాన్య ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైశాఖ జిల్లాలో అలాగే ఒక ఇద్దరిని హత్య చేయడం జరిగింది. ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అట్లాంటివి చూసుకుంటూ వీళ్ళందరినీ ఒక రకంగా హింసించుకుంటూ దళితులపై ప్రతి ఒక్కరి రైతుపై ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేసుకుంటూ వాళ్ళ పెత్తనం చలాయించుకుంటూ ఉసుక మాఫియాలు కూడా నడుస్తున్నాయి. ఇక రాత్రంతా నడుస్తూనే ఉంటాయి ఉసుకే. దానికి ఎంతవరకు సమంజసమో వాళ్ళ కేటీఆర్ ఉన్న జిల్లాలో సిరిసిల్లలో చూస్తుంటే ఒక రాత్రి మొత్తం ఉసుక పనులే నడుస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పొద్దంతా నడిపించుకుంటూ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చుకుంటూ చేపియాలని చేయండి. మీ నాయకులకు ఉసుక మాఫియా గుండాలకు మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి రైతులను కానీ ఎవరిని కానీ ఇబ్బందులు పెట్టకుండా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. కోన్రాపేట మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఇన్ఛార్జ్ తహసీల్దార్కు మండల జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. కోన్రాపేట మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇన్ఛార్జ్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవారెడ్డి, మండల ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తన వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన పేరిట అక్రమంగా స్వాధీనపరుచుకున్నాడని కోన్రాపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గడ్డం దుర్గయ్య అనే రైతు ఆరోపించారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గడ్డం దేవయ్య తండ్రి నర్సింగంకు చెందిన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనపరుచుకున్నాడని ఆరోపిస్తూ తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇంతవరకు ఇప్పటివరకు ఇంకా ఏ రకమైన చలనం అయితే కనబడలేదు. దయచేసి మీరు కొంచెం చర్య తీసుకుని అందరూ అధికారులు చర్య తీసుకుని దాన్ని చేయగలరు. అయితే ఇట్టి భూమి ఆల్రెడీ గతంలో నేను కోర్టులో కూడా కేసు నడుస్తుంది దాని మీద. రైతు బంధు వస్తుంది, ఇప్పటివరకు రైతు బంధు కూడా వస్తుంది. ప్రతిదీ పిఎం కిసాన్ కూడా నాకే అందుబాటు వస్తుంది. అన్ని రకాల మాకే ఎవిడెన్స్ ఉన్నా కూడా మాకు ఎలాంటి నోటీస్ లాంటి సమాచారం కూడా ఇవ్వకుండా రద్దుబారు కింద వేశారు. ఆ రద్దుబారు కూడా తప్పుడు సమాచారంతో తప్పుడు పేర్లతో మా తాతగారి పేరు తప్పు పేరు నమోదు చేసుకుంటూ రద్దుబారు కింద వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్ కూడా తీసుకున్నాను. గతంలో పోయిన ఎంఆర్ఓ గారు చేశారు, ఇక్కడ ఎంఆర్ఓ రమేష్ గారు చేశారు. ఎంఆర్ఓ గారు చేశారు జైడి వెంకటరెడ్డి అని తన పేరు మీద చేశారు. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అంటే మాకు అంటే వాళ్ళు కబ్జాలు ఉన్నారు, ఎంతమంది కబ్జాలు కూడా లేదు. వాళ్ళు ఎలా కూడా వాళ్ళు ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు కూడా. అయినా కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఏదైనా జరిగకుండా కూడా వాళ్ళు చేశారు. 26 నాడు జరిగింది. నాకు 2 డేస్ తర్వాత చూసుకుంటే 27 నేను చూసుకుంటే ఆన్లైన్లో కనబడలేదు. వెంటనే వచ్చి ఎంఆర్ఓ కలిస్తే అప్పుడు నేను కొత్త ఛార్జ్ తీసుకున్నానని సార్ చెప్పారు. దానికి సంబంధించి ఆర్డీఏ గారు ఫైల్ కూడా తీసుకున్నాను నేను. ఆ ఫైల్ తీసుకున్న ఫైల్లో కూడా మొత్తం తప్పులే ఉన్నాయండి. మా తాతగారి పేరు గడ్డం నర్సింగం అయితే గడ్డం రామయ్య పేరుతో చేశారు. ఆ గడ్డం రామయ్యకు మా పాలు అయితే వాళ్ళు మాకు సంబంధం ఉండేది వరకు. సో మా ఏమైతే ఏ రకంగా రద్దుబాలు కూడా ఇవ్వలేదు వరకు. అయినా కూడా వాళ్ళు తప్పుడు సమాచారం తప్పుడు పేరుతో ఎంఆర్ఓ గారు ప్లస్ విఆర్ఓ ఆర్ఐ గారు చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు దాన్ని? గత 30-40 సంవత్సరాల నుంచి మాత్రమే ఉందండి. దానికి సంబంధించిన ఇప్పటి వరకు రీసెంట్గా వచ్చిన రైతు బంధు సహా ప్రతి క్రాఫ్ట్లో రైతు బంధు మాకు వచ్చింది. పిఎం కిసాన్ అమౌంట్ వచ్చినాయి, కొత్త పాస్బుక్ ఉంది, బ్యాంకులో లోన్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా ఎవిడెన్స్ మాకే ఉన్నాయి. రేపటి బక్రీద్ పండుగ సందర్భంగా సిరిసిల్ల ముస్లిం మైనార్టీ ప్రజలకు మజీద్ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
రేపు బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ ప్రభుత్వ ఆదేశానుసారం ఈద్గా వద్ద నిర్వహించడం లేదని, పట్నంలోని 5 మసీదులలో ఉదయం 7 గంటలకు తిరిగి 8 గంటలకు రెండు పర్యాయాలు నిర్వహిస్తామన్నారు. నమాజ్కు వచ్చేవారు భౌతిక దూరాన్ని పాటిస్తూ నమాజ్లని కరచాలనం ఆలింగనం నిషేధిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు 60 సంవత్సరాలు పైపడిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని కోరారు. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆఫీస్ ఇంతియాజ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. में होगी और चार मसाजिदों में जो सिसिले के चार मसाजिदों में हमें सुबह 7 बजे एक जमात होगी, 8 बजे एक जमात होगी और चंद्रमपेट की मस्जिद जो सिसिले में मिलाई गई है उस मस्जिद में 7:30 बजे सिर्फ एक ही जमात होगी और इसमें 10 साल के नीचे उम्र वाले बच्चे और 60 साल के ऊपर बुजुर्ग इसमें आना सख्त मना है, इसलिए कि ये कोविड-19 जो करोना जो वबा है वो वबा के लिए ये इतला दी जा रही है और हमें आप लोग घर से वजू बना के आइए और जानी मस साथ में लाइए और जो है कम से कम तेजाद में आना चाहिए. हमें 50 आदमी पढ़ने की इजाजत हुकूमत से मिली है. हमें दूरी डिस्टेंस मेंटेन करते हुए हमें ये इबादत करना है और कुर्बानी जो भी दे रहे हैं उन लोग एहतियात बरसिए, साफ सफाई का एहतियात करिए और ईद की नमाज के बाद मसाफा मत करिए, गले मत मिलिए, इससे वबा फैलने का अंदेशा है. आप लोगों को सबको जुमा मुबारक और ईद उल अज़हा मुबारक. इंशाल्लाह दुआ में ख्याल रखिए. మింజాని మసాజిద్ కమిటీ సిర్సిలా. పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మండలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ పవిత్రతకు త్యాగానికి ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నివారణకు విధించిన లాక్డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ముస్లిం సహోదరులు ఈ పవిత్ర బక్రీద్ పండుగ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో పోలీసుల సూచనలు సలహాలు పాటించి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. దళితులపై తెరాస ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ భారతీయ దళిత మోర్చా ఆధ్వర్యంలో వేములవాడ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కుమ్మరి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్ల నియంతృత్వ ధోరణి వల్ల దళితులపై జరుగుతున్న దాడులను బీజేపీ దళిత మోర్చా తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ గవర్నమెంట్ రైతు భూమిని ఒక వేదికకు తీసుకొని అతనికి బలన్మరణకు కారణమైన ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం దళితులకు పూర్తి స్థాయిలో విఫలమైంది దళితుల మీద. ఎందుకంటే మొన్నటి రోజు హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఒక దళిత మహిళపై రేప్ చేయడం, అలాగే ఎంపీపీని ఒక ఎమ్మెల్యే గారు కాలుతో తన్నడం, అలాగే నిన్నటి రోజు మొన్న జరిగిన ఒక సంఘటన ఒక లేడీ డాక్టర్ను ఒక దళిత లేడీ డాక్టర్ను ఒక టీఆర్ఎస్ నాయకుడు కాలుతో తన్నడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ దళితులపై ఈ పక్షపాతం ఏంటిది? అసలు కేసీఆర్ 3 ఎకరాల భూమిస్తాన్ని దళితుల భూమిని గుంజుకోవడం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. ఈ దళితులను ఇంతగానో మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వంద పెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ దళితులకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం తరఫున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చండీయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయార్చకులు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేద మంత్రోచ్చారణల మధ్య చండీయాగాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. Yeah.
శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మాసం శ్రావణం. చాంద్రమానం ప్రకారము తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం. ఈ నెల నోములు, వ్రతాలు, పూజలకు ప్రశస్తి. ఈ పండుగ ముత్తైదువులకు ఎంతో విశిష్టమైంది. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మి ఒకరు. ఆ సువరలక్ష్మీదేవి పేరున ఉన్న వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది. నిన్ననే మధ్యాహ్నం చూస్తుంది.
ఇప్పుడు రవీందర్ ఫోన్ చేశాక మళ్ళా రవీందర్ రెడ్డి చెప్పాను ఫోన్ ఇలా ఇచ్చాను ఇప్పుడు వీర్నపల్లి మండలంలోని అడవిపతిర గ్రామంలో శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ఈ నెల 27వ తేదీన అటవీశాఖ అధికారులు పోలీసు బలగాలతో గ్రామంలో మోహరించి ముందస్తుగా రైతులను అరెస్ట్ చేయటం అన్యాయమన్నారు. గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా లాక్కోవటం ఏంటని మండిపడ్డారు. యంత్రాలకు అడ్డుగా వెళ్లిన దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేయటం ప్రజాస్వామ్యాన్ని విలువలను కూనీ చేయడమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తామంటూ దళితులు గిరిజనులు నిరుపేద కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవటం మరొకసారి దళితులపై ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు ప్రశాంత్, అన్నల్దాస్ గణేష్, ఒగ్గు గణేష్, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గత 25 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి ఈ భూములను కూడా మరి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి ఇక్కడ మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి పోడు భూములకు సంబంధించిన పట్ట హక్కులన్నీ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వకపోగా ఇప్పుడు మరి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తాము. వెంటనే కేటీఆర్ గారు మరి చర్యలు తీసుకొని ఈ భూమి అయితే ఏదో ఉందో దాన్ని మన రైతులకు మరి పట్టా చేసి ఇవ్వాల్సిందిగా, మరి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు అటవీ భూములు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు జంగలు కొట్టుకొని కాస్తు వేస్తూ 30 సంవత్సరాల నుంచి కాస్తులో పత్తులు కానీ వరిధాన్యం కానీ పండించుకుంటూ జీవనం గడుపుతుండ్రు. అట్టి భూములను 3 రోజుల కింద ఈ ఫారెస్ట్ అధికారులు అట్లాగే పోలీస్ అధికారులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేసిర్రు. అందులో ఆ భూములలో దాదాపు పత్తులు వరి పంట వేయడం జరిగింది. ఆ పంటలకే దాదాపు ఇప్పుడు ఎకరాన 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా నష్టపోవడం జరుగుతుంది. అందుకే ఈ భూములు సదును చేయడానికి కూడా దాదాపు 1 ఎకరానికి 4-5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది రైతు. ఆ 4-5 లక్షలు ఇటు పంట వేసిన దాదాపు ఎకరాన 40-50 వేలు ఖర్చు చేసిన దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ రైతులను దౌర్జన్యంగా గుంజుకొని దాదాపు ఒక్కొక్క రైతుకు 5-6 లక్షలు నష్టం చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఓట్ల జింబికల కొరకు మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, గిరిజనులకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న భూములే గుంజుకొని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. వెంటనే ఈ చర్యను ఆపి వీళ్ళకే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ నష్టపోయిన రైతులకు 20-30 వేలు చొప్పున ఎకరాన కట్టి ఇవ్వాలి. వెంటనే ఈ భూముల సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వీర్నపల్లి మండలం అడిపేదల గ్రామంలో పంట నష్టపోయినటువంటి
రైతులను పరామర్శించడం కోసం, అదేవిధంగా పంట భూములను చూడడం కోసం ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడిపెదర గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరితో ఒక సమావేశం ఏర్పరిచి అదేవిధంగా ఇక్కడికి ఆ భూములు ఏవైతే ఉన్నాయో, రైతులు పోగొట్టుకున్నటువంటి దౌర్జన్యంగా ప్రభుత్వం గుంజుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను నష్టపరిచినటువంటి ఆ భూముల దగ్గరికి ఈరోజు పార్టీగా రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఒక 30 సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరూ కూడా 30 సంవత్సరాల కొద్ది పంటను సాగు చేసుకుంటున్నారు. ఈ 30 సంవత్సరాల కొద్ది సాగు చేసుకున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల కొద్ది దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా ఈ సాగు చేసుకున్నటువంటి భూమిలో జేసీబీల సహాయంతో మొత్తము గుంతలు తీసి పంటను మొత్తం నష్టం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా రైతులకు దాదాపు ఒక 4-5 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఈ విధంగా చేయడంతో అనేక రైతులు కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో ఏదైతే 30 సంవత్సరాల కొద్ది సాగు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా హక్కు పత్రం ఇచ్చి ఆ భూమిని వాళ్ళ సాగులోకి తీసుకురావాలి. మేము ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే అక్రమదారులు కొంతమంది అటవీ భూములు చదును చేస్తున్నారు, ఈ 2-3 సంవత్సరాల కొద్ది చదును చేస్తున్నట్టు భూములు ప్రభుత్వం లాక్కోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొత్త ఒక 30 సంవత్సరాల కొద్ది సాగు చేసుకున్నారు, దాని మీద జీవనాధారం పొందుతున్న రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి ఆ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించని ఎడల సిపిఎం పార్టీగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమం చేసి రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మండలం కలిసినటువంటి మంత్రి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, వాళ్ళు పర్యటనలు కలిసిన సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోటు భూముల సమస్యలు రైతులందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే రంగంపేట గ్రామంలో కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా హామీలు ఇచ్చినటువంటి అలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి ఇదే విధంగా ఇక్కడ దౌర్జన్యంగా ఈ భూములలో గుంతలు తీస్తే ఎందుకు దీనిపైన స్పందించడం లేదు? వెంటనే ఈ భూములపైన ఈ అడిపెదర పట్టాల ఈ భూములపైన మంత్రి కేటీఆర్ గారు స్పందించాలి, మాట్లాడాలి. ఈ రైతుల పక్షం నిలబడి వాళ్ళ భూములు కూడా వాళ్ళకి ఇచ్చే దిశగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల సిపిఎంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేంత వరకు కూడా మేము సిపిఎం పార్టీ వాళ్ళ పక్షాన ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న జయకుమారి తనకు ప్రమోషన్ను జరిగినటువంటి అన్యాయంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా జయకుమారి ఫిర్యాదుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఎండోమెంట్ అధికారులు హాజరయ్యారు. See, one thing, rule of reservation for appointment or promotion will apply only when 5 and more posts are there. Clarity on the superintendent daaka amike rule of reservation daru vachesindi. Once she is confirmed at superintendent post, common seniority amlo tiyala superintendent teesi appudu ekkada vacancy unte ekkada seniority ga promotion ichukovali. Sir, mere daru adi main di unda adi record unda అప్పటిదాకా మాత్రం లేదని ఏం చెప్తున్నారు సార్? గెట్ క్లారిటీ ఫర్ దాట్. ఏం చెప్తున్నారు ఆమెకి? ఈమె మాత్రమే ఆర్ఆర్ అప్లై చేయాలని ఏం చెప్తున్నారు? ఫస్ట్ డైరెక్ట్ ఆర్ఆర్ కరెక్ట్. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ఆర్ సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ఆర్ ఇప్పుడు సూపరింటెండెంట్ నుంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.